వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు బియ్యం రవ్వ ఉప్మా చేసి చూపిస్తాను. బియ్యం రవ్వ ఉప్మా అందరూ చేస్తారండి, బట్ చిన్న చిన్న టిప్స్తో చేస్తే చాలా చాలా బాగా వస్తుంది. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను. పల్లీలు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఎందుకంటే మధ్యలో చాలా బాగుంటుంది తింటున్నప్పుడు. అలాగే 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగాలండి. నూక పట్టించినప్పుడు కూడా మనకి జల్లించుకోవాలి ఆ రవ్వ. ఏదైతే మనం ఆడించుకున్నామో ఆ రవ్వని బాగా జల్లిస్తేనే పొడి పొడిగా వస్తుందన్నమాట. 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 1-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కూడా బాగా వేగాలి. బియ్యం రవ్వ అనేది మనం బయట తీసుకొస్తే డైరెక్ట్గా వేసుకోవచ్చండి. మనం ఇంట్లో పట్టించామనుకోండి, కొంతమంది మిక్సీలో కూడా వేస్తూ ఉంటారు. మిక్సీలో వేసినప్పుడు మనకి కొంచెం పిండి పిండిగా వస్తుంది కదా, దాంతోపాటు సరిగా జల్లించకుండా వేస్తే ముద్ద ముద్దగా వస్తుంది. సో అట్లా కాకుండా మీరు బాగా జల్లించి చేసుకోండి. అలాగే అల్లము, కరివేపాకు వేసాను. ఇందులో కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసాను. 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సో 2 గ్లాసులు వాటర్, ఎగ్జాక్ట్గా 2 గ్లాసులే తీసుకోండి. కొంతమంది రైస్లో 2 పావు అట్లా వేస్తూ ఉంటారు వాటరు, అలా లేదంటే కొంచెం తక్కువ వేస్తారు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు, వాళ్ళు తినగలిగేటట్టు. బట్ బియ్యం రవ్వ పొడి పొడిగా రావాలి ఉప్మా అంటే కంపల్సరిగా 1 గ్లాస్కి 2 గ్లాసులు మాత్రమే వాటర్ పోయాలి. ఇట్లా నీళ్లు తెరులుతున్నప్పుడు మనం రవ్వ వేసేసుకోవాలండి. రవ్వ వేసేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. 1-5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి, 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. జనరల్గా ఉప్మా రవ్వ బాగా మనం ఇంట్లో చేసుకునేది రావాలి అంటే వాష్ చేసి ఎండబెట్టి ఉన్న బియ్యాన్ని మనం రవ్వ పట్టించామనుకోండి, అది చాలా చాలా బాగా వస్తుంది. ఉప్మా కూడా చాలా తెల్లగా వస్తుంది అన్నమాట. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఉప్మాలు జనరల్గా చాలా రకాలు చేస్తాం మనం, ఏ రకం చేసినా కూడా మనకి బియ్యం రవ్వ ఉప్మా అనేది స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. దించే ముందర మనం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకోండి, ఇంకా పొడి పొడిగా ఉంటుందన్నమాట, చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.